వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మళ్ళీ పెరిగిన వంట కేస్తారా? నేటి నుంచే ధరలు అమల్లోకి. దేశంలో కొత్తగా 18833 కరోనా కేసులు. మృతుల సంఖ్య మొత్తం 449538. హైదరాబాద్ లోని హెటిరో డ్రగ్ సంస్థలపై ఐటీ దాడులు. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ తో ముగియలేదు. పాకిస్తాన్ పై కన్నేసిన తాలిబన్లు. దేశంలో రాయితీ రాయితేతర ఎల్పీజీ సిలిండర్ ధర 15 రూపాయల చొప్పున పెరిగింది. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 899.50కి, హైదరాబాద్లో 952కి పెరిగింది. 2 నెలల్లో వంట గ్యాస్ ధర 4వ సారి పెంచారు. ఈ ఏడాది మొత్తం కలిపి వంట గ్యాస్ సిలిండర్ ధర 205 పెరిగింది. కాగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.94 ఉండగా డీజిల్ ధర 91.42గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోలు 100.49గా, డీజిల్ ధర 95.93గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 107.09గా ఉండగా డీజిల్ ధర 99.75కు చేరింది. దేశంలో కొత్తగా 18833 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లో 246,687 మంది చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసులు 203 రోజుల కనిష్టానికి చేరాయి. ఇక కరోనా నుంచి కొత్తగా 24,770 మంది కోలుకున్నారు. నిన్న కరోనాతో 278 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 449,538కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 92,17,65,405 డోసుల వ్యాక్సిన్లు వేశారు. హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులకు దిగింది. కార్పొరేట్ కార్యాలయంతో పాటు ఉత్పత్తి కేంద్రాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే అదే సమయంలో సంస్థ డైరెక్టర్లు, సీఈఓ కార్యాలయాలు, ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 20 బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఒకేసారి దాడులకు దిగడం సంచలనమైంది. అమెరికా దళాల ఉపసంహరణ ప్రకటన చేసిన కొన్ని వారాల్లోనే ఆఫ్ఘనిస్తాను ఆక్రమించిన తాలిబన్లు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ దురాక్రమణలో తాలిబన్లకు సహకరించింది పాకిస్తాన్ అన్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్లో తాలిబన్లు పీఠమెక్కితే అది పాకిస్తాన్కే లాభిస్తుందని అందరూ భావించారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. చాలామంది తాలిబన్ యోధుల దృష్టి ఇప్పుడు పాకిస్తాన్పై పడింది. తమ తదుపరి లక్ష్యం పాకిస్తానే అని వారు భావిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సేవ్ ద గర్ల్ చైల్డ్ అంశంపై వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు మండల స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యుడు గండికోట సుధీర్ కుమార్ మాట్లాడుతూ, బాలికలు చదువుకోవటం ద్వారానే సాధికారత సాధ్యమవుతుందనే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న బాలికలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన సాయి చందన, వక్తృత్వ పోటీలలో మొదటి బహుమతి పొందిన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన రిహాన్, చిత్రలేఖన పోటీలలో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న రామచంద్రాపురం బాలయోగి గురుకులంకు చెందిన ఎం శ్రీవిద్యను 8వ తేదీ జిల్లా స్థాయిలో నెల్లూరులో నిర్వహించే పోటీలకు పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం సుజాత, జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, న్యాయ నిర్ణేతలుగా ప్రధానోపాధ్యాయులు ఎస్ హజరత్, బాబు పివికే, ప్రసాదరావు, పి సురేంద్రయ్య, రమేష్, శేషయ్య, సిఆర్పీలు ఎస్ మల్లేశ్వర్ రెడ్డి, మహేష్, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్లోను, హై స్కూల్లోను, రెసిడెన్షియల్ స్కూలు, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఈరోజు ఇక్కడ పిలిచి మనం మండల స్థాయిలో అదేవిధంగా సేవ్ ది గర్ల్ చైల్డ్ అనేటువంటి అంశం మీద వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో గెలుపొందినటువంటి మొదటి బహుమతి, మొదటి స్థానం వచ్చినటువంటి 3 విభాగాల్లో మొదటి స్థానం వచ్చినటువంటి విద్యార్థులను ఈరోజు జిల్లా స్థాయికి త్వరలో జిల్లాలో జరగబోయేటువంటి పోటీలకు పంపుతాం. అక్కడి నుండి మరలా వచ్చినటువంటి వాళ్ళ రాష్ట్ర స్థాయికి కూడా తీసుకువెళ్తారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ వ్యాస రచన, చిత్రలేఖన, అదేవిధంగా వక్తృత్వ పోటీలు ఈరోజు నిర్వహించి దానికి ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా హజరత్ బాబు గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, అదేవిధంగా మల్లేశ్వర రెడ్డి గారు, సురేంద్రయ్య గారు, మన శాస్త్రయ్య గారు, మన రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు వ్యవహరించారు. ఆ బాలికా సాధికారత మనందరం కూడా తెలుసు.
ఆడపిల్ల అవనికి వెలుగు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు అంటే ఎప్పుడో గుర్తించాం కానీ ఇప్పుడు కూడా గుర్తిస్తూ ఉన్నాం. ఆడపిల్లలు చదువుకుంటేనే ఇంటికి వెలుగైనా సమాజానికి వెలుగైనా కాబట్టి సాధికారత సాధించాలన్నా మనం ఈ భారతదేశంలో ఉండేటువంటి చాలా సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలన్నా ఆడపిల్ల చదువుకోవాలి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి అనేటువంటి కార్యక్రమం కోసం ఈ రోజు అంటే ఆడపిల్లల్లో ఒక సాధికారతను జరపాలా అదే విధంగా ఆడపిల్లలను రక్షించుకోవాలనేటువంటి వాటి మీద ఈ పిల్లలకి ఎంతవరకు అవగాహన ఉంది అనేటువంటి వాటి మీద ఈ రోజు మనం పోటీలు నిర్వహించి వాళ్ళకి ఈ మొదటి స్థానంలో నిలిపినటువంటి వాళ్ళని జిల్లా స్థాయికి కూడా తీసుకువెళ్లి 8వ తారీఖు జరిగేటువంటి జిల్లా స్థాయికి తీసుకువెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు ఈ పోటీల నిర్వహణ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోటీలకు పంపిన ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. The government cannot reach each and every group of the country, so as an allied system we should also take some responsibilities. The రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ కార్యక్రమం బాలికలకు వరమని బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం సుజాత అన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుండి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ కార్యక్రమంపై నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క విద్యార్థికి నెలకి 10 చొప్పున సంవత్సరానికి 120 శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం హర్షదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా బాలికలందరూ ప్రతిరోజు పాఠశాలకు హాజరై విద్యపై దృష్టి పెట్టే అవకాశం కలగడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన శానిటరీ నాప్కిన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, ఉపాధ్యాయునులు ప్రసన్నలక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు. వాటన్నిటినీ కూడా మనకు వాళ్ళ యొక్క భద్రత పట్ల ఈ విధంగా మీరు అన్ని విధాలుగా అంటే సార్ ఇంత సున్నితంగా ఇన్ని విషయాల్లో ఇన్ని అందరికీ మహిళలందరికీ అండగా ఉంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చూపించిన ప్రోగ్రామ్ విత్ పర్మిషన్ ఐ రిక్వెస్ట్ దట్ ద ఏబీబీ ప్లేట్ శ్రీకాకుళం జిల్లాలోని సోందిపుడి గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద సభ జరిగింది. దీనిలో గ్రామ సర్పంచ్ నళిని శ్రీనివాస్ మరియు ఎంపీటీసీ దడ్డా కిరణ్, సచివాలయ సిబ్బంది మరియు వార్డ్ నెంబర్స్ పాల్గొన్నారు. ఈరోజు మనము గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవడానికి, అలాగే మన ఊరుకు సంబంధించి పనులు అంటే కొత్తగా శ్మశాన వాటికలు కానీ చెరువులు కానీ ఏవైనా పెట్టాలనుకునేటప్పుడు ఇలాంటి గ్రామ సభలో అందరము డిస్కషన్ చేసుకుని కొత్త పనులు రాజంపేట గ్రామంలో ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో పోస్ట్ ఆఫీస్ ముందర కరెంటు స్తంభానికి బల్బులు పెడుతుండగా జరిగిన కరెంట్ షాక్ ప్రమాదం. ఇంకేం సుల్లున్నారు లంచగొడక లైన్మెన్ రా బయ్ నీ అమ్మ ఎల్సీ తీసుకోలే పెద్ద లైన్ తీసుకోలే పెద్ద లైన్ ఎల్సీ కథం అయిపోయింది
పెద్దలైన్లే నిర్తిస్తారా మీరు? నీ దొంగల పూగుల మొట కథం పెట్టిరా. అయిపోయింది, కథం అయిపోయింది, ఇంకేమది రామ్దేవ్ కథం ఆన్ ది స్పాట్ లంజావ్. అరే ఈ లైన్ మెన్ వాడు రాడు. అరే పానం ఉన్నదిరా దించురి. అరే ఎల్సి తీసుకోర్రా, పానం ఉన్నదిరా, పానం ఉన్నది. అరే ఎల్సి తీసుకోర్రా. ఓయ్యా ఓయ్యా పానమునరా, పానమునరా. మీద లేపురాని లేపురా నా మొడమ్మేపురా మాట్యాలవుడే నీ అమ్మల తెలుగుదూరం చెప్పండి. అరే ఉన్నారా, పానమున్నదా, పానమున్నదా నీ అవ్వా. అరే పానమున్నదా, చింతపడగానే చచ్చిపోతాడే. కింద పడితే ఏం కాదురా, పానం ఉన్నదిరా, నీళ్ళు పోయిర్రా, నీ జాతి కుక్కల మొట పెడుతుందారా. పానం ఉన్నదిరా, లేపురి. అరే లిప్తో లేపురా, ఇడు ఇడుపో ఇట్లా మరి ఈడెక్కుతున్నావు. పానం ఉన్నదిరా, అరే లిప్తో పోనిరా. అరే ఎల్సీ తీసుకోర్రా. కథనాడు ఇంక అరే ఈడు కూడా పోతారా, ఈడ అంటుకున్నాడు. అరే మీదరా మీదరా అయిపోయిందంట పైన అంటుకోసి కాల్ కాల్ పగడా మాట్యాలి లైన్ మెన్ గా నీ దొంగ పూగుల మొండ. మన ప్రభుత్వము మహిళా పక్షపాతి ప్రభుత్వమని సగర్వంగా చెప్పుకుంటున్నాను. స్వేచ్ఛ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరకు ఎంపీ శ్రీమతి గుడ్డేటి మాధవి. ఈరోజు చినగేదిలి మండలం చంద్రపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర పర్యాటక మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి స్వేచ్ఛ పథకాన్ని ప్రారంభించిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గుడ్డేటి మాధవి, ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికి పైగా బాలికలకు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల నాణ్యమైన శానిటరీ నాప్కిన్లు ఉచితంగా, నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లు స్కూల్లో కాలేజీల్లో అందచేసి వారి ఆరోగ్యానికి రక్షణ కల్పించాలనే గొప్ప ఆలోచనతో స్వేచ్ఛ పథకాన్ని నేడు ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ద్వారకా తిరుమల మండల తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని కమిటీ సభ్యులతో ప్రమాణం చేస్తున్న గోపాలపురం మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చిన తర్వాత వారందరికీ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎవరైతే వైఎస్ఆర్ కార్యకర్తలు
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం చిట్యాల గ్రామ పంచాయతీలో ఈరోజు గోపాలపురం గడపలోనికి ఎమ్మెల్యే తలారి. ఈ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు తలారి వెంకట్రావు చిట్యాల గ్రామంలో పర్యటించి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీరీ వ్యవస్థ పనితీరును తెలుసుకుని గ్రామంలో గల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓజీ రత్నమణి, సర్పంచ్ నూతంగి సరోజిని, ఎంపీడీఓ ఆర్ శ్రీదేవి, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ మరియు ఏఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి ఇవాళ కార్యక్రమం చేస్తున్నాం. నాకు ఈ గ్రామంలో మెయిన్ సమస్య అంతా డ్రైనేజ్ వ్యవస్థ సక్రంగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ లేక రైతు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద నీరు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను తక్కన అదేవిధంగా మన కలవట్లు కూడా సరిలేక తోరలు లేక వెహికల్స్ వెళ్ళడానికి మా రోడ్డు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా డ్రైనేజ్ వ్యవస్థను సక్రమం చేయడం వరకు చెప్పడం నేను అది త్వరలో ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ అనాలిసిస్ని పెట్టి దాన్ని చేస్తానని కూడా వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగిందని భరోసా తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఇప్పటికే ఈ గ్రామంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ గ్రామంలో రోడ్లు వరకు పర్వాలేదు కానీ డ్రైనేజ్ వ్యవస్థను చేస్తాను. అదేవిధంగా నాడు నేడు వల్ల ఈ గ్రామంలో హై స్కూల్కి 48 లక్షలు, అదేవిధంగా ఎంపీపీ స్కూల్స్కి 28 లక్షలు, సుమారుగా 70 లక్షలతో వాళ్ళ నాడు స్కూల్ని డెవలప్ చేసే విధానం చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా అంటే నాడు నేడు అయ్యాక 3 హై స్కూల్స్లో వాళ్ళకి ఇంకా బిల్డింగ్స్ కావాలని అడగడం, దాన్ని కూడా క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళ 3 క్లాస్ రూమ్స్ శాంక్షన్ అని దాన్ని కూడా శంకుస్థాపన చేసాం. అదేవిధంగా జలజీవన ద్వారా ఈ గ్రామానికి అంటే ఇంటింటికి వాటర్ పైప్ లైన్ ఇవ్వడం, లేని వారికి ట్యాప్లు ఇచ్చేలాగా విధానంగా 26 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళ దాన్ని కూడా పరిశీలించవని. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలో దళిత వాళ్ళు ఎక్కువ ఉంది కనుక ఈ దళిత వాళ్ళు వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతూ రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోగాలు అంటే వాళ్ళు సున్నపు వాటర్ తాగి కాళ్ళు నొప్పులు అనే ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది కనుక దాన్ని అధిగమించే విధానం కంటే దాన్ని మార్చి మంచిగా ఏర్పాటు చేసే వరకు ప్యూరిఫై వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెడతామని కూడా సభకు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మన సైట్ కూడా వెరిఫికేషన్ చేయమని చూడడం మొన్న పంపించాను అని చెప్పి మేము అంతా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు పేదలకు అందించే విధానం చేతులు టర్నులోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఉదయం నుంచి మా వెంట అధికారులు, గ్రామ సర్పంచి, నాయకులు, ఎంపీడీసీ, జడ్పీడీసీ, ఎంపీపీ అందరూ కూడా నా ముందు ఉండి సమస్య నేరుగా తీసుకురావడం, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జగన్ మోడల్ సంక్షేమ పథకాలు చేస్తారు. దానిలో భాగంగానే ఇవాళ అన్నీ చేస్తామని మరోసారి తెలుస్తున్నాం. ఇప్పటికే ఈ గ్రామానికి సుమారుగా 6 కోట్లతో సంక్షేమ పథకాలను చేయడం జరిగిందని, అదేవిధంగా ఇవాళ ఇంకా సచివాలయం వ్యవస్థ, సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా వెల్లడ్ సెంటర్, అదే బెల్కుని సెంటర్, ఇవన్నీ దీనికోసం సుమారుగా 1.5 కోట్లతో దాన్ని కూడా కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయని, ఈ విధంగా గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలు చేయడం ముందుకు రావడం జరిగిందని. ఇవాళ ఈ గ్రామంలో ఎవరు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ పార్టీ ఏ నాయకులు చెప్పిన కాదు, మన అందరికీ మనం పనిచేయాలి కనుక పేదింటి అక్కజీల కళ ఇల్లు, ఆ ఇల్లుని మనం కట్టే విధానంలో మనం సైటు కంపల్సరీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 3 కొడుకులు ఉంటే ఇద్దరికీ కంపల్సరీ ఇవ్వాలి అని ఒక నినాదాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా అలా పరిస్థితి జరగలేకుండా అని చెప్పాం. ఇవాళ ఎవరైనా అధికారులు ప్రాబ్లం చేస్తున్నా, ఎందుకంటే అధికారులు ఏం చేస్తారంటే మేము ఈ సైట్లు కొనబడుతుందని చెప్పి లేదనొచ్చు ఎవరన్నా. ఆ పరిస్థితి కాకుండా నేను కొనిపించుకుంటాను, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను, మాట ఇస్తాను కూడా మేము అందరం మాట ఇచ్చాం, అభయం ఇచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాం కనుక మనం ప్రతి ఒక్కరికి జగన్మోహన్ గారు ఇచ్చే హౌసెస్ ఇస్తున్నామని మరోసారి తెలియజేస్తూ, అదేవిధంగా రేపటి నుంచి అంటే మన రేపు మన ఇది ఆసరా కార్యక్రమం ఉంది, మన నియోజకవర్గానికి 57 కోట్లు శాంక్షన్ అయింది, అంటే 2 సంవత్సరం ఇచ్చింది 57 కోట్లు. దాన్ని మనం అదే ఇల్లుండి 7 నుంచి ఉంది 16 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని అది మండలం వైజ్ మీ గోపాలపురం మండలానికి 8వ తారీఖుని 12వ తారీఖుని రెండు 2 డేస్ ఇచ్చాం మండలానికి, 2 రోజులు చెప్పిన అది కూడా అది 4 కష్టాల కింద ఏర్పాటు చేసి ఉదయం మా గ్యాప్లో 2 కష్టాల కింద ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆ అమౌంట్ స్పాట్ మనం ఆన్లైన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేసి అమౌంట్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. గతంలో ఈ అమౌంట్ కూడా మనకు తెలిసి ఎలాగంటే మనం మాట ఇవ్వడం, డాక్టర్ మాఫీ కట్టొద్దని చెప్పడం, కానీ అవన్నీ విధానం వల్ల అయిన ఆగిపోయి ఇవాళ ఆ పరిస్థితి కాకుండా నేరుగా స్పాట్ అమౌంట్ ఇచ్చే విధానం కూడా 57 కోట్లు మనకి నియోగం వచ్చిందని.
నారాయణపేట జిల్లా మక్తల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో ఫర్టిలైజర్ ఇన్ఫుడ్ డీలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు రకాల ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో గ్రూపు రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయని, అందుకు యువకులు సరిగ్గా 6 నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల ప్రమాదాలకు గురై ఉన్నవారికి ఉపకారం చేసిన వారవుతారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనచమ్మ, డీసీసీబీ చైర్మన్ నిజాం బాషా, జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు అడిగిన ముఖ్యమైనది ఏంటంటే ఒక రక్తదానం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడచ్చు. అన్నదానం అంటే ఒక పూట భోజనం పెట్టచ్చు, విద్యాదానం అంటే విద్య నేర్పవచ్చు, కానీ రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అది తప్పకుండా మనకు అవకాశం ఉంటే తప్పకుండా చేయాలి. ఇప్పటికి ఎన్నో ఇచ్చిన మేమైతే నాకే రావట్లేక అందరికీ కూడా పేరు పేరున నాకు సైడ్ సైడ్ జరగండి. మీరు సైడ్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలము కన్నెపల్లి గ్రామము ప్రాథమిక పాఠశాల ఉన్న 5 టీచర్స్ నుండి 2 టీచర్స్ డిప్యూటేషన్పై వేరే పాఠశాలకు పంపడం ఆపాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో. ఇదే పాఠశాలలో పనిచేసే 5 టీచర్స్ ని రూమ్లో వేసి బయటకు వెళ్లకుండా చేసిన గ్రామస్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు, పాఠశాలలో 70 పిల్లలున్నారు. గతంలో 30 పిల్లలతో నడిచే పాఠశాలకు గ్రామస్తులు అంతా ఏకమై 70 పిల్లల్ని చేర్చారు. ఇప్పుడు ఉన్నతాధికారులు ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై బదిలీ చేయడం మానుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉన్న 5 ఉపాధ్యాయుల నుండి 2 బదిలీ చేశారు. ఎంఈఓ, డిఈఓ బదిలీలను ఆపాలని లేని ఎడల గ్రామస్తులంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. మిగతా మా అందరం నాయకులందరం కలిసి స్ట్రెంత్ పెంచాము. అయినాక స్ట్రెంత్ పెంచినాక టీచర్లు అందించడం అనేది చాలా బాగా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము టీచర్లను స్కూల్లో నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా దీనికి రెస్పాండ్ ఎంఈఓ మరి డిఈఓ ఇద్దరు కాలేదు కాబట్టి మా యొక్క బాధని మా యొక్క కన్నెపల్లి గ్రామం స్టే పైన రాస్తారోక చేశాము. అయినా కానీ వాళ్ళు రాకపోవడం ఎస్ఐ గారు మాకు హామీ ఇచ్చి మేము ఎలాగైనా ఎంఈఓ గారి డిఓ గారికి మేము విషయాన్ని తెలియజేస్తామని చెప్పడం చేతనే మేము రాస్తారోక నుంచి బయటకు వచ్చాము. కాబట్టి మా మీ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా తెలియజేయండి ఏమనగా మా యొక్క కన్నెపల్లి స్కూల్ యొక్క బాధను మీ కూర్చో.
కన్నెపల్లిలో పాఠశాలలో ఇద్దరు టీచర్స్ ని స్కూల్ అడ్జస్ట్మెంట్ కింద రెబ్బెన్పల్లికి పంపడానికని డీఓ నుండి ఆర్డర్స్ రావడం జరిగింది। అయితే మాకు ఉన్న 60 స్కూల్లో 64 మంది స్ట్రెంత్ ఉన్నారు, కాకపోతే మాకు ఐదుగురే టీచర్స్ యూపీఎస్ లో, ఇద్దరు పండిట్స్ లేరు, ఒక స్కూల్ అసిస్టెంట్, నలుగురు ఎస్జీటీలతోటే స్కూల్ రన్ అవుతుంది। కాబట్టి ఇద్దర్ని పంపిస్తే స్కూల్ సఫర్ అవుతదని విలేజెస్ వాళ్ళు, వాళ్ళ పిల్లలకు చాలా కష్టమవుతదని వచ్చి టీచర్స్ ని పంపించకుండా మమ్మల్ని రూమ్ లో బంధించేశారు। ఏవి బుల్టన్ అప్డేట్స్, మరో బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।